ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఆయన హైకోర్టులో అప్లై చేశారు దాన్ని డిస్పోజ్ చేసింది హైకోర్టు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది విచారణకు లోకేష్ సహకరించాలంటూ కోర్టు ఆయన ఆదేశించింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కి ఫార్టీ వన్ ఏ ప్రకారం నోటీసులు ఇవ్వబోతున్నారు ఇప్పుడు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఏపీసీఐడి అధికారులు మొత్తం ఆరుగురు అధికారుల బృందం ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ ఫోర్టీన్ గా ఉన్నారు నారా లోకేష్ మా ప్రతినిధి వసంత్ ఉన్నారు మరింత సమాచారం ఇచ్చడానికి వసంత్ ప్రస్తుతం అధికారులు ఢిల్లీకి బయలుదేరినట్టుగా తెలుస్తోంది తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో సిఐడి దూకుడుగా ముందుకు వెళ్తుంది ప్రధానంగా ఈ స్కామ్కు ఆజ్యం ఎవరైతే పోసారో వారిని మొత్తాన్ని కూడా ఇప్పటికే విచారించేందుకైతే సన్నద్ధమవుతుంది అందులో భాగంగా ప్రస్తుతం సిఐడి టీం ఆరుగురు సభ్యులతో కూడినటువంటి బృందం ప్రస్తుతం ఢిల్లీకి పైన ప్రధానంగా నారా లోకేష్కి సంబంధించి నోటీస్ సర్వ్ చేసి ఆయన విచారణకు పిలిచేందుకు సిఐడి బృందం ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది అయితే మొదటి నుంచి కూడా నారా లోకేష్కి సంబంధించిన పాత్ర ఉందనేది ప్రధానంగా సిఐడి చెప్తోంది ఆ సిఐడి చీఫ్ కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా మీడియా సమావేశం కూడా వెల్లడించారు అయితే ప్రస్తుతం నారా లోకేష్కి సంబంధించి విచారించే అంశంలో భాగంగానే ప్రధానంగా ఫార్టీ వన్ నోటీస్ ఇప్పటికే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఎన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే ఈ ఈ కేసును విచారించినటువంటి హైకోర్టు నారా లోకేష్ ఈ కేసుకు సంబంధించి విచారణ సహకరించాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత నారా లోకేష్ విచారణకు హాజరు కావాలంటూ కూడా పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది నోటీసును నారా లోకేష్ సర్వ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే సిఐడి టీం ఈ కేసుకి సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తాన్ని కూడా ఢిల్లీ తీసుకుని పైన మరోవైపు చంద్రబాబుకి సంబంధించి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విచారణకు సంబంధించి అంశంలో ప్రధానంగా కేవేట్ పిటిషన్ను ఏపీ సుప్రీంకోర్టులో ఏపీ సిఐడి దాఖలు చేసింది సో తమ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా సిఐడి కోరినటువంటి నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ని కూడా సిఐడి అధికారులు ఢిల్లీ తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం నారా లోకేష్ కూడా ఢిల్లీలోనే బిజీ బిజీగా ఉన్నారు నా చంద్రబాబుని ఇటు బెయిల్ పైన బయటికి క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశంలో న్యాయ నిపుణులతో చర్చిస్తూ నారా చంద్రబాబును బయటకు ఎలా తీసుకురావాలనే దానికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా సమాలోచన కూడా జరుగుతుంది ఈ రెండు అంశాలకి సంబంధించి ప్రధానంగా నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్కి సిఐడి అధికారులు ఫార్టీ వన్ నోటీస్ ఫార్టీ వన్ ఏ నోటీస్ సర్వ్ చేయబోతున్నారు ఆయన విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం అవుతుంది ఆ తర్వాత ఈ ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ముందడుగు వేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది రైట్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టులో లోకేష్ కి చుక్కెదిరిందనే చెప్పాలి అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కూడా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు సో ఈ పిటిషన్ ని అత్యవసరంగా విచారించాలని హైకోర్టు కోరారు ఆయన తరపు లాయర్లు మధ్యాహ్నం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ని కోర్టు డిస్పోజ్ చేసింది బెయిల్ పిటిషన్ని తోసిపుచ్చిన కోర్టు ప్రస్తుతం ఆయన విచారణకు సహకరించాల్సిందంటూ ఆదేశించింది అధికారుల బృందం సిఏడ్ అధికారుల బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది ఇప్పుడు మరొక కేసుకి సంబంధించి ఈ మధ్యాహ్నం విచారణ జరగాల్సింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ని అత్యవసరంగా విచారించాలని హైకోర్టు కోరారు లోకేష్ తరపు లాయర్లు ఈ మధ్యాహ్నం హైకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది